అంకితం కుంపెల్ల జనార్దన్ రావు కోసం. తల ఉంచుకు వెళ్ళిపోయావా అనేసం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి. తలపోసిన వేబీ కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాక అటు చూస్తే ఇటు చూస్తే ఎవ్వరూ చిరునవ్వు చేయుత ఇవ్వక మురికితనం కరుకుతనం నీ సుకుమార హృదయాన్ని గాయం చేస్తే అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడిని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తాం. తల ఉంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం. దొంగ లంజ కొడుకులు అసలే మిసలే ఈ దూర్తలోకంలో నిలబడజాలక తల ఉంచుకుని వెళ్ళిపోయావా అనేస్తాం. చిరునవ్వులనే పరిశేషణ చేస్తూ అడుగడుగునా పొడచూపి అనేకనేక శత్రువులతో పొంచి చీకట్లో కరవ చూసి ఉంచకాల ఈ లోకంతో పొసగక అంచితానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావో అనేస్తాం. ఎంత అన్యాయం చేశావో అనేస్తాం. ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకొని ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకొని అన్నీ తన్నేశావా అనేస్తాం. ఎంత దారుణం చేశావయా అనేస్తాం. భరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది. కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకల్లాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే. విశాఖపట్టణం వీధుల్లో మనం ఉదయనీ సంచికలు పట్టుకుని తిరగడం జ్ఞాపకం ఉందా? చిన్న పట్టణం సముద్ర తీరంలో మనం అన్ని పిచ్చగుళ్ళేనా కట్టింది? సాహిత్యమే సమస్తం అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడ పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాన్ని లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుసాదృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి కలలకు పొగలను కాటుకులను కప్పి శపించిందో శటించిందో మనల్ని. తుదకు నిన్ను విషవాగుల్లోకి లాగి ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి మా కళ్ళల్లో గంధకు జ్వాలలు గుండెల్లో గుగ్గిలపు దోమం వేసి మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల బ్రహ్మచౌడు డొంకలు కంపి తలుచుకున్నప్పుడల్లా తనువులు అనువనువులు సంవర్త భయంకర జింజాపవను రేగిస్తూ ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను, ఎంత మోసగించిందయ్యా మమ్ము. ఎవరు దుఃఖించారలేనేస్తాం నువ్వు చనిపోతే? ఏదో నేను ఆరుగురు స్నేహితులు తప్ప ఆకాశం పడిపోకుండానే ఉంది. ఆఫీసులకు సెలవలేదు. సహరా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది. సానుభూతి సభల్లో శాస్త్రనేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం. ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి తొందరల్లో వాళ్ళు, ఎవరికి కావాలనేస్తాం? ఏమైపోతేనేం నువ్వు? ఎవరు నిన్ను స్మరించడం లేదులే. ఎవరికి కావాలనేస్తాం? నువ్వు కాగితం మీద ఒక మాటకు బలే అయితే, కనబడిన ఊహ నిన్ను కబలిస్తే, అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నిమంత్రిస్తే ఎవరికి కావాలనేస్తాం? ఏమైపోతేనేం నువ్వు? మా బురద రోజూ హాజరు. మా బురక ఆ రోజు మేము తగిలించుకున్నాం. మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి, మా నెత్తి కొమ్ములాగి. మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవులే. లేదు నేస్తం, లేదు. నీ ప్రభావం మమ్మల్ని వదలలేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వల్ల నేర్చుకుంటున్నాము. ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు. భయం లేదులే. అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ. నీ జీవితమే ఒరవడి. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు. కావున ఈ నిరాశామయ లోకంలో కదనశంఖం పూరిస్తున్నాను. ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను. అందుకో ఈ చాచిన హస్తం ఆవేశించునాలో ఇలా చూడు. నీకోసం ఇదే నా మహాప్రస్థానం.